పత్తిలో ఇప్పటిదాకా మనకేంటంటే తెలుపుగానే ఉంటుంది దాన్ని బట్టలు తయారు చేసిన తర్వాత రంగులు దానికి అద్దడం ఇది చూస్తుంటారు ఇప్పుడు అది ఎర్రచొక్కా ఉందంటే ఎరుపు పత్తి ఉండదు కదా ఆ పత్తిని దారాలు తీసి వడికి ఆ తర్వాత తయారు చేసి బట్ట తయారు చేశాక దానికి ఆ రంగులు వేసేటటువంటి కార్యక్రమం ఏదో చేస్తారు ఎక్కువ కాలం ఉండే రంగు ఏంటి ఇది అయితే ఇప్పుడు పత్తిలోనే రంగులు వస్తున్నాయట ఇది మన ఆంధ్రులు కనిపెట్టారు బ్రౌన్ కలర్ పత్తి వస్తుందట గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన కొందరు రైతులు ఏడాది ప్రయోగాత్మకంగా ఈ బ్రౌన్ కాటన్ సాగు చేశారు అక్కడ శశిధర్ రెడ్డి అనేటటువంటి రైతు ఐదు ఎకరాల్లో ఎన్ఎస్ఎల్కి చెందినటువంటి ఆద్య రకం బ్రౌన్ కాటన్ని సాగు చేశాడు అతనితో పాటు మరికొందరు రైతులు కూడా ఈ బ్రౌన్ కాటన్ మీద మొగ్గు చూపేశారు ఈ రకం మీద దిగుబడి అధికంగా రావడంతో పాటు మార్కెట్ రేటు మీద ఇరవై ఐదు శాతం అధికానికి కొనుగోలు చేస్తారట ఈ సీజన్లో ఇప్పుడిప్పుడే కాయలు పగిలి బ్రౌన్ కాటన్ బయటకు వస్తుంది కాబట్టి ఈ బ్రౌన్ కార్ట్ అయితే బ్రౌన్ షార్ట్లకు ఇబ్బంది లేదనుకో డైరెక్ట్గా వాడేసుకొచ్చాం